ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా ఒక హీరోయిన్ గా మీరు ఇందాక అన్నట్టుగానే మీరు బాగా బిజీగా ఉండి ఏ పెద్ద హీరోయిన్ కన్నా కూడా మీరు ఎక్కువ షిఫ్టీ చేస్తూ డేలో అలా ఉన్న మనిషి మీకు ఈ ఫ్యామిలీ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయడానికి మీకు ఏమి హెల్ప్ అయ్యాయండి మీ లైఫ్ లో? నేను వచ్చిన తర్వాత అన్నీ మా వారి దగ్గర నుంచే నేర్చుకున్నా నేను. అప్పటి వరకు నాకు లైక్ కుకింగ్ అంటే పెద్ద కుకింగ్ తెలీదు, ఏం తెలీదు, అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. అంటే లైక్ ఇంకా ఆయన ప్రేమ ముందు నాకు అన్ని చిన్నగానే కనిపించాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి నా దానికి ప్రతి దానికి నేను ఏ వర్క్ చేసినా తన సపోర్ట్, తను చెప్పడం, అట్లా అంతా కూడా ఆయన నుంచే నేర్చుకున్నాను అన్ని విషయాలు. సో ఫ్రెండ్ ఫ్రెండ్ గైడింగ్ ఫిలాసఫర్. yes, correct. ఆయన వాట్ ఇస్ యువర్ హస్బెండ్ డస్? బిజినెస్ అండ్ బిజినెస్ యుఎస్ లో. యా ఓకే. మళ్ళీ అంటే నువ్వు ఆధరిని నేను ఇద్దరిని అన్నట్ట? అలా ఏం లేదు, ఎవ్రీ వన్ మంత్ తను వస్తూ ఉంటారు, నేను వెళ్తూ ఉంటాను. ఓ, సో ఇక్కడ ఇండియాలో కూడా బిజినెస్ ఉంది కాబట్టి ఎవ్రీ 1-2 మంత్స్ తను వస్తారు. మధ్యలో ఒక 1 మంత్ నేను షూటింగ్స్ ఇప్పుడు ఏమైనా లేకపోతే నేను హాలిడే కింద వెళ్తాను. దెన్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అందుకే అంత పెద్ద గ్యాప్ అనిపించదు మాకు. నార్మల్ గా పైయుళ్ళో ఉద్యోగం చేసినా ఆ టైం పడుతుంది. అవును, ఎవ్రీ డే వెళ్ళి రాలేరుగా. అవును, అంటే మీరు అన్నది కరెక్ట్, ఆయనే నాకు అన్ని నేర్పారు, లేకపోతే నేను ఐ హావ్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్ అన్న పాయింట్ కన్నా కూడా మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన, ఇట్స్ ఎ క్రిటికల్ పాయింట్. ఒక ప్రొఫెషనల్ పర్సన్ వచ్చి యూ నో వెరీ వెల్ ప్రెటీ వెల్, ఇప్పుడు నార్మల్గా ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే అదర్వైజ్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు కూడా గబుక్కొని హస్బెండ్స్తో జెల్ అవ్వలేక అండ్ దే ఆర్ గెటింగ్ బ్యాక్. అది మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు అన్నది చాలా ఒక కేస్ స్టడీ పాయింట్ అండి. ఏం లేదండి, అంటే యుగో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే చెప్తున్నా, ఒకళ్ళకి ఒకళ్ళు అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఓకే, నీ కోపం వచ్చిందా ఒక 2 మినిట్స్ అవతల వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ మాట్లాడితే ఏ ఇష్యూస్ ఉండవు. నీ కోపం వచ్చింది నువ్వు ఒక మాట అంటావు, ఇంకొకళ్ళు ఇంకొక మాట అంటారు, దానివల్ల ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. అర్థం చేసుకోవడం ఉంటే చాలా ఇంకంతే ఫ్యామిలీస్ అలా ఉండిపోతాయి అనమాట. కరెక్ట్, అర్థం చేసుకోరు. ఇప్పుడు వాళ్ళు చాలా మందిని చూస్తున్నారు, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నా, తర్వాత ఏమవుతుంది లైఫ్, ఏముండదు, విడిపోతున్నారు. ఎంత మందిని చూస్తున్నాం మనం? అవును, అదే. అలాంటి వాళ్ళని చూస్తే ఒక్క నిమిషం మీరు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకొని ఇది చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ అయిపోతుంది కదా అనిపిస్తుంటది. కరెక్ట్ కరెక్ట్. చాలా మంది చిన్న చిన్న పిల్లలను చూస్తే అదే అనిపిస్తుంది, ఎందుకు ఇంత ఈగోలకు పోతున్నారు. ఇప్పుడు హస్బెండ్ దగ్గర ఈగో ఏంటి, వైఫ్ దగ్గర హస్బెండ్ కి ఈగో ఏంటి, వాళ్ళిద్దరు ఒకటి కదా. కరెక్ట్. సో అట్లా చాలా మంది ఆలోచన లేకుండా చేసేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే మీ నార్మల్గా ఫ్యామిలీ లైఫ్ని హ్యాండిల్ చేయడానికి చాలా మెచ్యూరిటీ కావాలి ఎవరికైనా సరే, ఈవెన్ ఫర్ హస్బెండ్ ఆర్ ఫర్ వైఫ్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈ సోషల్ ట్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏ పేపర్ తీసినా, ఏ న్యూస్ విన్నా, ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా ఇవే ఉంటాయి. అసలు ఆర్థిక స్వాతంత్ర్యం ఉమెన్కి, స్త్రీ స్వాతంత్ర్యం అనగానే కొంతమంది రెచ్చిపోతున్నారు. వాళ్ళకి మీరు చెప్పే పాయింట్ ఏంటండి దాని గురించి? అంటే యాక్చువల్గా సంపాదన డబ్బు, నేను చెప్పానుగా డబ్బు డబ్బు శాశ్వతం కాదు, డబ్బు ఎప్పుడూ ఉండదు. ఒకసారి ఒకరు సంపాదిస్తే ఇంకొకసారి ఇంకొక సంపాదిస్తారు. సో హస్బెండ్ సంపాదిస్తున్నారు, వైఫ్ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వల్లే, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏం లేదండి సంపాదన. అదేనండి, అదే. అంటే మీరు ఒక టైంలో, అంటే ఇప్పుడు మీరు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇంకో లైఫ్ స్టైల్లోకి వెళ్ళి మళ్ళీ అందులోంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ మీ హస్బెండ్ మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదా అస్సలు? ఎందుకులే, పిల్లల్ని చూసుకుని ఇంట్లో ఉండమని? అంటే ఫస్ట్ లో యాక్ట్ చేస్తానని చెప్పినప్పుడు మాత్రం చెప్పారు, ఎందుకు పిల్లలు చదువులు డిస్టర్బ్ అవుతాయి, ఇప్పుడు వెళ్ళి సంపాదించాల్సినంత అవసరం లేదు, నువ్వు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నావు కదా, దేనికి వద్దు అని చెప్పి చెప్పారు. అని చెప్తే నేను అన్నాను, నాకు నిజంగా ఆ టైంలో అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, తను అప్పుడు ఎక్కువ ఇయర్స్ లో ఉండేవాళ్ళు అనమాట. సో నేను చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు నేను ఇంకా చెప్పాను, నేను పిల్లలు చదువులు చూసుకుంటా, పిల్లలు ఫుడ్ వాళ్ళని ఫుడ్ ఐ మీన్ కుక్తో కూడా నేను కుక్ చేయించాను, నేనే కుక్ చేస్తాను, నేను చూసుకుని నా వర్క్ నేను చేసుకుంటాను, అలా అయితే ఓకేనా అని అడిగా. అంటే నేను చెప్పాను, నాకు అవన్నీ డిస్టర్బ్ కాకుండా నువ్వు వర్క్ చేసుకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో అప్పుడు అలా డిస్కషన్స్ మా ఇద్దరి మధ్య జరుగుతున్న టైంలో ప్రకాష్ రాజ్ గారిది మూవీ వచ్చింది.
ఆయన కాంబినేషన్. అప్పుడు నేను హీరోయిన్ గా మిస్ అయ్యాను ఆయనతో చేయడం. ఏ సినిమాలు? ముగ్గురు హీరోయిన్స్ చేశారండి, రాశి, రాశి చేసింది ప్రకాష్ రాజ్ గారితో. వీడు సామాన్యుడు, వీడు సామాన్యుడు గారు, కరెక్ట్. ఆ మూవీకి నేను చేయాల్సింది, సో నేను చేయాల. సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్న ఒక మంచి ఆయనతో, అంటే ఒక మూవీ మిస్ అయిన హీరోతో చేయాలి, మంచి యాక్టర్, సో మళ్ళీ రీఎంట్రీ బాగుంటుంది అని చెప్పి ఇంకా ఒప్పించేసి క్రాంతి మాధవ్ గారి తోటి మాట్లాడి ఆ మూవీ స్టార్ట్ చేశారు రీఎంట్రీ. ఉంగరాల రాంబాబు, ఉంగరాల రాంబాబు, ఉంగరాల రాంబాబు సినిమా. వీడు సామాన్యుడు కాదు, వీడు సామాన్యుడు కాదు, నేను హీరోయిన్ గా చేయాల్సి, హీరోయిన్ గా చేయాల్సింది. అది మిస్ అయ్యారు, అది మిస్ అయ్యాను. సో అప్పుడు ఉంగరాల రాంబాబు చేశాను రీఎంట్రీ. గ్రేట్, గ్రేట్. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్, ప్రకాష్ రాజ్ గారు. అప్పుడు మిస్ అయింది, దొరికింది మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు. బాలకృష్ణ నాగార్జున వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు నాగార్జున గారు అబ్బాయిలకు మాత్రం ఆ మదర్ గా చేశాను. సో అలా ఆయన తోటి మళ్ళీ క్లోజ్ గా మాట్లాడే ఛాన్స్ అయితే దొరికింది. కానీ మీరు ఆ సినిమా ఎలా మిస్ అయ్యారు అంటే తెలుసు, అప్పుడే తెలుసు, అప్పుడే నాకు లుక్ టెస్ట్ చేశారు. సో అప్పుడే తెలుసు అనమాట ఎందుకు మిస్ అయ్యారు అనేది కూడా తెలుసు. వెరీ నైస్. సో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్నప్పుడు కలిసాను నేను ఆయన్ని. ఆయనకి అప్పుడు నేను రిమైండ్ చేశాను అనమాట, సార్ ఇట్లా చంద్రలేఖ చేయాల్సింది అని చెప్పి చెప్తే అవును మిస్ అయ్యావు కదా అని అన్నారు. అప్పుడు అలా ఆయన రెండు మూడు సార్లు సెట్స్ కి వచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్, క్లోజ్ గా మాట్లాడారు. సో వాళ్ళ అబ్బాయిలకి చేశాను, ఆయన తోటి కాంబినేషన్ రాలేదు. ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.